ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు కరోనా తగ్గలేదు బీ అలర్ట్ ప్రజలెవరూ సీరియస్గా తీసుకోవటం లేదు నిర్లక్ష్యం తగ్గదు అప్రమత్తంగా ఉండాల్సిందే అత్యవసర బులెటిన్లో కలెక్టర్ హెచ్చరిక మహమ్మారి మళ్లీ వస్తుంది కోవిడ్పై రాష్ట్రాన్ని అప్రమిత్తం చేసిన కేంద్రం ఆసుపత్రులు పరికరాలు సిద్ధం చేస్తున్న ఆరోగ్య శాఖ ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని కలెక్టర్లకు ఆదేశాలు కోవిడ్ నైన్టీన్ నిపుణుల కమిటీ అత్యవసర సమావేశం ఎపిడెమియాలజీ కమిటీతో ఆరోగ్య శాఖ చర్చలు సెకండ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందని సభ్యుల సూచన మార్చి మొదటి వారం నుంచే కేసులు పెరిగే అవకాశం మళ్లీ కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని సూచన అంత్యక్రియలకు హాజరైన ముప్పై మూడు మందికి కరోనా కరీంనగర్ జిల్లా చేకుర్తి గ్రామస్తులకు పాజిటివ్ హైదరాబాద్ గౌలిదొడ్డి గురుకుల విద్యార్థికి సిరిసిల్ల జిల్లాలో తొమ్మిదవ తరగతి విద్యార్థికి కోవిడ్ రాష్ట్రంలో కొత్తగా నూట అరవై ఐదు కేసులు ఒకరు మృతి పొరుగు రాష్ట్రాల్లో వైరస్ ఉధృతితో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వైద్యాధికారుల ఆదేశాలు లక్షణాలుంటే టెస్టులు చేయాలని సూచన పరీక్షల సంఖ్య పెంపునకు చర్యలు మహారాష్ట్రలో కరోనా మరింత విజృంభణ శుక్రవారం ఆరు వేల పైగా పాజిటివ్లు ఈ నెలలో ఆరుగురు మంత్రులకు కరోనా ఇరవై మూడు వరకు ఆగండి మరో ఛాన్స్పై ఎస్ఈసికి హైకోర్టు బ్రేక్ అధికారిక ఏకగ్రీవాలపై విచారణ వద్దు ఫామ్ టెన్ ఇవ్వని చోట విచారణ జరిపినా వాటిని అధికారికంగా ప్రకటించవద్దు పరిషత్పై హైకోర్టు ఉత్తర్వులు విచారణ ఈ నెల ఇరవై మూడుకు వాయిదా ఓటేయడానికి వస్తే నరికేస్తాం ఓ పల్లెలో వైసీపీ భీభత్స కాండ కౌంటింగ్ను వీడియో తీయాల్సిందే మరోసారి కలెక్టర్లకు ఎస్ఈసి ఆదేశం పోస్కోలు కబుర్లు పోస్కోతో డీల్పై కేంద్రం ప్రకటన ఖాళీ భూముల్లో ఫ్యాక్టరీపై ఒప్పందం జాగాతో పాగా వేసేలా వ్యూహం భిన్నంగా జగన్ తాజా వ్యాఖ్యలు విశాఖకు పోసుకోరాదని ప్రకటన ఇందులో ఎవరి మాటలు నిజం కార్మిక సంఘాల సూటి ప్రశ్న ఎవరిని గందరగోళ పరిచే యత్నం ఇది వైభవంగా రథసప్తమి ఏడు వాహనాలపై ఏడు కొండల వాడి విహారం భక్తులతో కిక్కిరిసిన తిరుమల మాడవీధులు అరసవల్లిలో ఆదిత్యుడి నిజరూప స్వరూప దర్శనం వెండి రథంపై ఊరేగిన చెన్నకేశవ స్వామి అంతర్వేది రథాన్ని ప్రారంభించిన జగన్ నూతన రథాన్ని అంగుళం కదల్చకుండా వెనుదిరిగిన సీఎం నిబంధనల మేరకు ఏకగ్రీవాలు రద్దు చేసే అధికారం లేదు ఎస్ఈసీ సూపర్ మ్యాన్ కాదు ఎన్నికల పిటిషన్ ఒక్కటే మార్గం పిటిషనర్లు విచారణకు మాత్రమే ఆదేశం ఆ అధికారం ఎస్ఈసికి ఉంది దీనిపై అప్పుడే ఆందోళన సరికాదు స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం ఎస్ఈసీ అవును మా వాళ్ళు చనిపోయారు గల్వాన్ ఘటనలో చైనా సంఘం అంగీకారం ఐదుగురు చనిపోయారని వెల్లడి పోలవరం పనుల్లో నాణ్య తేదీ అసంతృప్తి రాష్ట్రంలో అశోక్ లేల్యాండ్ ఉత్పత్తి ప్రారంభం చంద్రబాబు హయాంలో రెండేళ్ల కిందట శంకుస్థాపన ఏట నాలుగు వేల ఎనిమిది వందల బస్సుల ఉత్పత్తి స్థానికులకు ఉద్యోగాలు ఇంజనీరింగ్ ఫార్మసీ జిల్లాల్లో కేటగిరీ బి సీట్ల భర్తీకి నోటిఫికేషన్ అన్నదాతకు అకాల కష్టం చేలల్లోనే తడిసిన మిర్చి వరి అపరాల పంటలు నష్టాలు తప్పవని అన్నదాతల ఆందోళన కరెంటు పోవటంతో అంధకారంలో మదనపల్లి తెలంగాణ న్యూస్కి స్వాగతం పదకొండో రోజు పెట్రోల్ ధరలు భగ్గు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ తొంభై మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఎనభై ఏడు పాయింట్ తొంభై ఒకటికి చేరిన డీజిల్ ధర భూమి లెక్క ఇక పక్క మీటర్ కూడా తేడా లేకుండా సర్వే అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా సరిహద్దులు డీజీపీఎస్ విధానంలో కమతం డిజిటల్ మ్యాప్లు బిట్టు శ్రీను అరెస్ట్ న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితుడుగా పుట్ట మధు మేనల్లుడు హత్యలకు సహకరించాడన్న పోలీసులు పుట్ట మధుకర్పై ప్రతిపక్షాల ఆరోపణలు స్థానిక టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన సుపారీ ఇచ్చి హత్య చేయించారు గ్రామ కక్షగా చూపే యత్నం చేస్తున్నారు వామన్ రావు తండ్రి కిషన్ రావు ఆరోపణ బొమ్మపై భారం షూటింగ్ లొకేటేషన్ల ఫీజు భారీ పెంపు ఈ రోడ్డులో షూటింగ్ అయిన ముప్పై వేల రూపాయలు సెంట్రల్ లైబ్రరీలో లక్ష రూపాయలు జూ పార్కులో యాభై వేల రూపాయలు ఎనిమిది గంటలకే ఆపై ప్రతి గంటకు నాలుగు వేలు చిన్న సినీ సీరియల్ నిర్మాతలకు గోస ఆన్లైన్ అనుమతులపై ఉత్తర్వులు వర్కింగ్ మాన్యువల్స్పై ముందుకే బ ఖరారు చేయాలని కేంద్రం నిర్ణయం తెలంగాణ అభ్యంతరం చెప్పిన ముందుకే మాన్యువల్స్పై ఖరారైన ముసాయిదా త్వరలోనే నోటిఫికేషన్ జారీకి అవకాశం కృష్ణా గోదావరి బోర్డులకు కేంద్రం సంకేతాలు కృష్ణా ట్రైబ్యునల్పై గందరగోళం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్పై తెలంగాణ అసంతృప్తి విస్తృత అధికారాలతో ఏర్పాటు చేయాలని డిమాండ్ సుప్రీంకోర్టులో కేసును వెనక్కి తీసుకుని రాష్ట్రం వచ్చే నెల పదిహేడు నుంచి బ్రిజేష్ ట్రైబ్యునల్ సమావేశాలు అకాల వాన చల్లబడిన తెలంగాణ పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు హైదరాబాద్లో మోస్తరు వాన తగ్గిన ఉష్ణోగ్రతలు పెరిగిన చలి గద్వాల జిల్లాలో పిడుగుపడి ఒకరి మృతి బలహీనపడిన ఉపరితల ఆవర్తనం రాష్ట్రంలో నాలుగు రోజులు పొడి వాతావరణం ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి నమస్కారం